ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिवे च राहुवे केतवे नमः। नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रालजी एंड न्यूमरालजी। ओपन चैलेंज अंडी 2023లో కోట్లకు పడగనెత్తే రాసుల వాళ్ళు, 5 రాసుల వాళ్ళు ఇన్ కేస్ అలా కాలేదు అంటే ఈ ప్రొఫెషన్ తప్పుకోవడానికి సిద్ధం ఛాలెంజ్ చేస్తున్నా। 200% కాదు 1000% మీకు 100 కోట్ల శక్తితో 1000 కోట్ల శక్తితో ఊహించిన విధంగా ఒక స్థాయిని అయితే మీరు సొంతం చేసుకుంటారు। ఆ అవకాశం 5 రాసులకు ఖచ్చితంగా లభిస్తుంది। దీనిని నమ్మండి, శాస్త్రం మీద నమ్మకుంటే చాలు। నా మాట మీద మీకు నమ్మకం అవసరం లేదు, నా ప్రొఫెషన్ మీద కూడా మీకు నమ్మకం అవసరం లేదు। జ్యోతిష్యం మీద కానీ, సంఖ్యాశాస్త్రం మీద కానీ, భగవంతుడి మీద కానీ, మీ నక్షత్రం మీద కానీ, మీరు పుట్టిన రాశి మీద కానీ, మీరు పుట్టిన లగ్నం మీద కానీ మీకు నమ్మకం ఉండగలిగితే నేను చెప్పే పాయింట్స్ మీకు 200% మీకు సెట్ అవుతుంది। తప్పకుండా మీరు కోట్లకు పడగనెత్తారు అని చెప్పడం చాలా చిన్న మాటే అవుతుంది, పెద్ద అతిశయోక్తి ఖచ్చితం కాదు। ఎందుకంటే నేను గతంలో కూడా చాలా విషయాలు తెలియజేశాను, ఈ మేషరాశి వాళ్ళు కోట్లకు పడగనెత్తారని చెప్పి, అదేవిధంగా సింహరాశి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుందని చెప్పి, ముఖ్యంగా తులారాశిలో వాళ్ళకి ఊహించిన విధంగా అద్భుతమైన సక్సెస్ ఉంటుందని చెప్పి 2021లో కూడా నేను చెప్పాను। 2021 డిసెంబర్ 20వ తారీఖు 25వ తారీఖుల్లో కూడా నేను ఇదే డేట్లో నేను చెప్పడం జరిగింది। 22లో ఇలా రాబోతున్నారు, శుభకృతనామ సంవత్సరం రాబోతుంది, శుభాలను ఇస్తుంది। ఎవరైతే నష్టపోయి ఉంటారో, ఎవరైతే కష్టం, ఎందుకంటే పాండమిక్ వచ్చింది కదా, ఈ పాండమిక్ వల్ల గత 2 ఏళ్లుగా మొత్తం అసలు వ్యాపారం లేక, డబ్బు లేక, అసలు అప్పులు చేసేసి ఉన్నది పోయి కొత్త కొత్త కష్టాలతో, ఈతి బాధలతో, అప్పులతో సతమతమవుతున్న వాళ్ళందరూ కూడా కొన్ని రాసుల వాళ్ళు నిలబడగలిగారు ఈ ఇయర్లో। సో ఈ ఇయర్లో నిలబడగలిగారు, కానీ 23లో కోట్లకు పడగనెత్తుతారు, ఆ స్థాయి మీకు రాబోతుంది యాజ్ పర్ గోచారం ప్రకారం చెప్తున్నా। చాలామంది ఏమంటారంటే, సార్ మీరు చెప్పారు బట్ మాకు ఆ లేదు అంటే, గోచారం అనేది ఒక వ్యక్తి జీవితానికి 33.5% పనిచేస్తుంది గోచారం, అదే జాతకం అనేది 67% పనిచేస్తుంది। అంటే మొత్తం 100% ఫలితాల విషయం తీసుకుంటే 33 ఇదైతే 67 ఇది। మరి దేని మనం పరిగణలోకి తీసుకోవాలి? 33లో ఉన్నటువంటి క్వాలిటీస్ని మనం మెయింటైన్ చేస్తూ 67లో ఉన్న డిస్క్వాలిటీస్ని క్వాలిటీస్గా మార్చుకోవడానికి ట్రై చేయాలి, అదే శాస్త్రం। జ్యోతిష్యం అంటే, జ్యోతి అంటే ఒక మార్గం, ఒక వెలుగు ఇస్తుంది। అయ్యా నువ్వు ఇలా ఉండబోతున్నావు, అయ్యా నీకు ఇలా జరగబోతుంది, నువ్వు ఈ లగ్నంలో, నీకు ఈ గ్రహము ఈ స్థానంలో ఉంటే నీకు పెళ్ళి కాదు। లగ్నం నుంచి లగ్నాధిపతి లగ్నాధిపతి రాహు, కేతువు కానీ, శని కానీ ఉన్నట్లయితే, అదేవిధంగా సప్తమ స్థానంలో ఉన్నా కూడా, అదేవిధంగా 1, 4, 7, 8, 10, 12 స్థానాల్లో కుజుడు ఉన్నా, అదేవిధంగా లగ్నం నుంచి 5లో గురువు ఉన్నా, వీళ్ళకి సంతానం కలగడం కష్టము, పెళ్ళిళ్ళు అవ్వడం కష్టము, అయినా నిలబడడం కష్టము, జీవితంలో చాలా డిస్టర్బెన్స్లు ఎదురవుతాయి, అసలు రిలేషన్షిప్స్ నిలబడే అవకాశం ఉండదు, స్థిరమైన జీవితం రాదు, ఆర్థిక నష్టం ఉంటుంది। ఇలా 100 విషయాలు మీకు ఖచ్చితంగా చెప్పచ్చు, 1000% ఇలాగే జరుగుతుంది। ఎవళ్ళో ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళకి ఒక పంచమహాపురుష యోగాలు ఏదైనా ఒక యోగం కనుక వాళ్ళకి కలిసి ఉండేలా కనుక వాళ్ళ యొక్క జాతకంలో కనుక గ్రహాలు కేంద్రీకృతం అయి ఉంటే వాళ్ళు బాగుంటారు। రిమైనింగ్ వాళ్ళందరూ కూడా నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా డౌన్ఫాల్ లైఫ్ లీడ్ చేస్తారు, అందులో సందేహమే లేదు। అది ఇప్పుడు నేను చెప్తుంది కాదండి, కొన్ని 100 సంవత్సరాల నుంచి జాతకం చెప్పే వాళ్ళ గురించి కావచ్చు, జాతకం రాసిన వాళ్ళ గురించి కావచ్చు, అసలు ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రూఫ్ అండి ఇది। ఒక మనిషి ఇలా ఉంటాడు, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి। నా దగ్గరికి మురళీధర్ అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడు, నేను చెప్పా అంటే వాళ్ళ ఫాదర్తో వాళ్ళు వచ్చారనమాట। తను IAS క్యాడర్ పర్సన్ అనమాట, అతను IAS ప్రిపేర్ అవుతున్నాడు సార్, ఢిల్లీలో కోచింగ్ చేసుకుంటున్నాడు। మా వాడికి IAS వస్తుందా రాదా, సెట్ అవుతాడా లేదా, అసలు ఏంటి, ఇప్పటికి 2 సార్లు రాశాడు, 2 సార్లు వెనకబడిపోయాడు, అసలు అవకాశం ఉందా లేదా, లేదా ఇంకేదైనా మా వాడిని చూసుకోమంటారా అంటే, ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట। తను వాళ్ళు వచ్చింది కూడా ఢిల్లీ నుంచి వచ్చారు హైదరాబాద్కి, కేవలం వాళ్ళ అబ్బాయి గురించి కనుక్కోవడం కోసం మాత్రమే। నేను చెప్పా నాతో ఫోన్లో మాట్లాడు, ఎందుకంటే అంత శ్రమ, వాట్సాప్లో జస్ట్ 10 నిమిషాలు మీరు ఫీజు పే చేస్తే నేను వాట్సాప్లో 10 నిమిషాలు నేను మీకు వీడియో కాల్లో మాట్లాడి నేను డీటెయిల్స్ చెప్పేస్తాను కదండి, ఎందుకు అంత శ్రమ అక్కడి నుంచి రావడం, ఖర్చులు వృధా వేస్ట్ అంటే, లేదండి మీతో నేరుగా కలిస్తే కొంచెం అదొక సాటిస్ఫాక్షన్ అని చెప్తే రమ్మని చెప్పాను, వచ్చారు। చూశాను అదే విధంగా అతను ఒకటే చెప్పాను ఇతను ఐఏఎస్ అవుతాడా అంటే 1000% అవడు అదే విధంగా ఇతను ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే కేవలం ఇతను ఓన్ గా ఏదైనా చేసుకోగలిగితేనే ఇతను సక్సెస్ అవుతాడు అది కూడా ఓన్ గా చేసుకోవడం కూడా మీరు డబ్బులు ఇస్తే అవడు తన ఏ ఎడ్యుకేషన్ ఉందో దాని బేస్ చేసుకుని ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ అందులో సంపాదించి తన ఉన్నత స్థితికి తన చేరుకోవడానికి తన ప్రయత్నం తను చేయాలి మీతో పాటు ఉంటే మాత్రం అప్రయోజకుడు అయిపోతాడు అని చెప్పాను వాళ్ళు వినలేదండి సరే సార్ మీరు పేరు కరెక్షన్ ఇవ్వండి చూద్దాం అన్నట్టుగా వాళ్ళే నాకు తిరిగి శాస్త్రం చెప్పడం స్టార్ట్ చేశారు మా వాడికి ఈ గ్రహం ఇలా ఉంది మా వాడికి ఈ రాశిలో ఈ గ్రహం ఇలా ఉంది నాకు వచ్చేవారు కూడా చాలా మంది చెప్తారండి ఎందుకంటే చాలా మంది నాలాగా నా దగ్గరికి వచ్చినట్టు 10 మంది దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా వాళ్ళు నీకు రాహు ఎలా ఉన్నాడు గురువు ఎలా ఉన్నాడు నీకు సూపర్గా ఉంటుంది అంటారు కానీ అక్కడ అంత సినిమా ఏం ఉండదు వాళ్ళకి ఏంటంటే పైపైన అనుకుంటారు వాళ్ళు పైపైన కాదు ఇన్ డెప్త్గా చూడాలి జ్యోతిష్యం అంటే సింపుల్గా కాదండి జ్యోతిష్యం ఒక మహాసముద్రం విత్ లింక్ టు న్యూమరాలజీ ఓన్లీ ఆస్ట్రాలజీ దర్ ఇస్ నో యూజ్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఉపయోగమే లేదు వితౌట్ న్యూమరాలజీ At the same time, without astrology also there is no use to in numerology. So, ఒక న్యూమరాలజీ నమ్ముకున్న ప్రయోజనం లేదు ఒక జ్యోతిష్యాన్ని నమ్ముకున్న ప్రయోజనం రెండు కలిస్తే నా వ్యక్తికి సో అది చెప్పాను వాళ్ళు ఏదో కరెక్షన్ తీసుకున్నారు నేమ్ రాయమని చెప్పాను రాశారు దాదాపు మళ్ళీ తీసుకున్నారు అరౌండ్ 4 to 5 years అవుతుందండి రీసెంట్గానే మళ్ళీ కలిసారు వాళ్ళు సో తను ఈరోజు ఒక చిన్న కంపెనీ పెట్టుకొని తను ఒక దాదాపు 40 మందికి ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే స్థాయిలో అతను అబ్బాయి ఉన్నాడు అంటే ఐఏఎస్ అవ్వలేదు ఉద్యోగం చేయలేదు ఓన్గానే సెటిల్ అయ్యాడు చెప్పింది జరిగిందా లేదా అలా ఉంటుంది ఎందుకంటే మనకు జాతకాన్ని దాటి నువ్వు కాదు నేను కాదు ఎవ్వరు వెళ్ళలేరు నో డౌట్ పరమేశ్వరుడే శని భగవానునికి భయపడి ఒక మర్రి చెట్టు త్వరలో దాంకున్నాడండి మీరు కాంటే స్టోరీస్ వెనక్కి వెళ్ళి చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది గ్రహాలను కాదని మీరు వెళ్తారా నేను వెళ్తాను భగవంతుడు వెళ్తాడు అంత సినిమా లేదు అలాంటప్పుడు గ్రహాలు ఎందుకు ఉండేది వాళ్ళ పని వాళ్ళు చేయాలి తప్పకుండా వాళ్ళు చేస్తారు కాకపోతే ఆ చేసే వాటిలో ఒక తీవ్రమైనటువంటి నష్టం కలగకుండా చేసుకోవడానికి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ఈ యొక్క పూజా కార్యక్రమాలు వ్రతాలు హోమాలు అదేవిధంగా పరిహార మార్గాలు దోషాలకు సంబంధించిన నివారణ కార్యక్రమాలు స్తోత్ర పారాయణాలు అదేవిధంగా పేరు సరిచేసుకునే విధానం కావచ్చు సంతకం చేసే విధానం కావచ్చు వాస్తు ప్రకారం ఉండవలసింది కావచ్చు ఇవన్నీ కేవలం గ్రహాలను ప్రసన్నం చేసుకోవడం కోసం మాత్రమే సో అలా అదొక పాయింట్ అయితే ఇంకొక పర్సన్ వచ్చి తన పేరు విజయ్ కుమార్ అనుకుంటాను తను వచ్చాడు చూశాను అయ్యా నీకు నేమ్ ప్రాబ్లం ఉంది జాతకం బాగుంది అని నేమ్ సజెస్ ఇచ్చా తను ఏమన్నాడు సార్ ఏం సార్ ఇది ఓన్లీ ఒక నిమిషంలో చెప్పి వదిలేదు సార్ నాకు అసలు నా లైఫ్ గురించి చెప్పలేదంటే నీ లైఫ్ గురించి ఎలా చెప్పాలి ఇప్పుడు నీ లైఫ్ గురించి నువ్వు ఫ్యూచర్లో ఇలా ఉంటావు నువ్వు అలా ఉంటావు అంటే నువ్వు చేసే సక్రమంగా చేయకపోతే నువ్వు ఎలా ఉంటావు అలా మనం అబద్ధం చెప్పలేం కదా సో ఆ రకంగా కొంతమంది సో జాతకాన్ని పర్ఫెక్ట్గా తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా 2023లో కోట్లకు పడగనెత్తారు నేను చెప్పేటువంటి రాసుల్లో ముఖ్యులు ఎవరంటే కనుక వృషభ రాశి సింహరాశి తులా రాశి ధనస్సు రాశి కుంభరాశులకి కోట్లకు పడగనెత్తారు లేదు అంటే ఈ ప్రొఫెషన్ తప్పుకోవడం పెద్ద మ్యాటర్ అయితే కాదు ఎందుకంటే అంత ఛాలెంజ్ చేస్తున్నా పక్కా వీళ్ళు ఒక స్థాయిలో ఉండబోతున్నారు 2023 నుంచి వీళ్ళు ఒక మంచి లైమ్ లైట్ని అయితే ఖచ్చితంగా చూస్తారు చూడడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇయర్దాకా చెప్పినటువంటివి మీరు ఒకసారి అనలైజ్ చేసుకుని ముందుకు వెళ్ళండి తప్పకుండా మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి